నా పేరు దేవి. నేను ఆటో నడుపుతా. 7th క్లాస్లో సిగరెట్ తాగిన, 10th క్లాస్లో గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేసిన, ఇప్పుడు గర్ల్ ఫ్రెండా, ఎహే ఇప్పుడు ఎవరు లేరులే. మా పక్కింటి పిల్లకి ఒకసారి ముద్దు పెట్టిన, చదువా మనకంత మైండ్కి ఎక్కలే. ఫ్రెండ్స్ వచ్చి నాకు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు శ్రీ ఒకడు ప్రసాద్. హాబీస్ వచ్చి ఫ్రెండ్స్తో మందు కొట్టడం. ఇంకా మనం చిన్నప్పటి నుండి ఫుల్ ఇండిపెండెంట్, బాటిల్ ఎత్తితే దించడది లేదు. ఇంకా అంతేగా పాలసీనా, నా పాలసీ వచ్చి టైం అన్నిసార్లు రాదు, వచ్చినప్పుడు వదలకు. నా పేరు శ్రీ. ఓ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నా. డాక్టర్ అవ్వాల్సిన వాడినే కానీ టైం బ్యాడ్. ఇదిగో ఇలా చదివింది ఇంటర్మీడియట్, పెళ్ళి ఇంకా కాలేదు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు, ఇంట్రెస్ట్ కూడా లేదు. హాబీస్ పెద్దగా ఏం లేవు. ఫ్రెండ్స్ తోటి బయటకు పోవడం, మందు కొట్టడం, సినిమాలు చూడడం. హీరోనా? హీరో అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. హీరోయిన్స్ అంటే అందరు ఇష్టమే. ఫ్రెండ్స్ అంటే నాకు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు దేవి ఒకడు ప్రసాద్. దేవి గడు సాలెగాడు, డబ్బులు ఎప్పుడే కొడతాడు. ప్రసాద్ గడు మంచోడు. ఇంకా నా పాలసీ గురించి కూడా చెప్పాలా? నా పాలసీ అందరి దగ్గర మంచోడు అనిపించుకోవాలి అంతే. హలో అండి, నేను ప్రసాద్ని. కనిపిస్తుందిగా నా చాయ్బండి, నాదో చిన్న వ్యాపారం. జాబ్ కోసం బాగా ట్రై చేశాను కానీ నాకు ఇదే బాగా నచ్చింది. సొంత బిజినెస్ లాగా హార్ట్ఫుల్గా పనిచేస్తా, పాకెట్ ఫుల్గా సంపాదిస్తా. చదివింది డిగ్రీ, సినిమాలు అప్పుడప్పుడు చూస్తాను. హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, అనుష్క అంటే ఇంకా ఇష్టం. నా చాయ్ బండిలో ఇడ్లీ వడ, పూరి దోశ, రవ్వ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, చాయ్, మసాలా చాయ్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇంకా దేవిగాడు 8000 అప్పు కూడా ఉంది. శ్రీగాడు అంతే ఒక హౌలోగాడు. హాబీస్ అంటారా, మందు కొట్టడం, ఫ్రెండ్స్తో తిరగడం. ఇంకా పాలసీ వచ్చి అందరికీ మంచి చేయి చాలు. వితౌట్ మెడిసిన్ ఓన్లీ ప్రెస్ పాయింట్స్ తోటి అన్ని రోగాలు నయం చేయొచ్చు అని అంటున్నారు కదా, మరి ఈ రోజుల్లో కూడా అది సాధ్యం అంటారా? ఈ రోజుల్లో పడుతున్న బాధలకి అంత పూర్వం నుంచి ఉన్న సమాధానమే సిద్ధయోగం అండి. మన పూర్వీకులు ఎంతో ఆలోచన చేసి ఇలాంటిది ఉండొచ్చు, ఇలాంటి ఒక లైఫ్ స్టాండర్డ్స్ పడిపోకుండా మెయింటైన్ చేయాలి అని ఆ రోజుల్లో ఎంతో మంది మీద ప్రయత్నాలు చేసి సఫలీకృతమైన యోగం సిద్ధయోగం. వీటిలో ఎలాగా అంటే, ఇప్పుడు సే సపోజ్ మనకి ఇప్పుడు ఎక్కువగా వినేది స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, నీ పెయిన్స్ లాంటివన్నీ రెగ్యులర్ గా వింటున్నాం. దట్ ఈస్ డ్యూ టు అవర్ మెకానికల్ లైఫ్. అంటే మన ఉండే రష్ లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇవ్వకుండా ఒక ప్రెషర్ అంటే ఒక ప్రెషరైజ్డ్ గా చేసే పని వల్ల బాడీ దానికి ఉండే డిసిప్లిన్ ని, అలైన్మెంట్ ని ఎలా అయితే పోగొడుతుందో దాన్ని రొటీన్ లోకి తీసుకొస్తున్నామండి. దీనికి పర్ఫెక్ట్ సమాధానం సిద్ధయోగంలో ఉంటుంది.